రేపటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనలోకి రానున్నారు రేపు పిఠాపురంలో కొత్తగా నిర్మించిన ఇంట్లో పవన్ ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు రేపు పిఠాపురంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది 10వ తేదీ తణుకులో చంద్రబాబుతో కలిసి ప్రజాగణంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు నిడదవోలులో పవన్ కళ్యాణ్తో కలిసి వారాహి యాత్రలో చంద్రబాబు పాల్గొనున్నారు 11వ తేదీన పి గన్నవరం నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు పాల్గొనున్నారు అదే రోజు సాయంత్రం అమలాపురం ప్రజాగణం సభలో పవన్ పాల్గొనున్నారు జనసేన పార్టీకి మెగా స్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ నాగబాబుకి చిరంజీవి స్వాగతం పలికారు అనంతరం విరాళానికి సంబంధించిన చెక్ అందించి వారిని ఆశీర్వదించారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుపొందుతావని ఆశీర్వదించారు మిగతా అన్ని స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు గెలవాలని తాను కోరుకుంటున్నట్లు మెగా స్టార్ వివరించారు కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల ప్రచారం నిర్వహించారు మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన శర్మిల జగన్పై విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఉంచిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్ సాండ్ మాఫియాలే రాజ్యమేలుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాగా శర్మిలకు మద్దతుగా వైఎస్ సునీత ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది జూలై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయాలంటూ ఆదేశించింది కాగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత శివశంకర్ బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు వీరంతా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉండడమే కారణమని పేర్కొన్నారు జనాభా ప్రాతిపదికన సంక్షేమం అందాలన్న యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరుకోవాలన్నారు ఈ కులస్థులు రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని హరిరామజోగయ్య ఓ లేఖలో వెల్లడించారు గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం ఆవరణలో పెద్ద మొత్తంలో వివిధ పత్రాలను బూడిద చేయడం వివాదాస్పదమవుతుంది హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్లు తగలబెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలో వాస్తవం లేదని ఏపీసీఐడి అధికారులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు 5 కేసుల్లో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఒక్కో నిందితుడిపై 8,000 పేజీలతో ఛార్జ్షీట్ తయారు చేశామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలవడం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్లా పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ కూడా వివరించారు సిఐడి వాదనలో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుందని టీడీపీ సీనియర్ నేత పట్టాభి అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఫేక్ డాక్యుమెంట్లు బయటపెడితే అధికారుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని భయపడ్డారని అందుకే ఫేక్ డాక్యుమెంట్లను తగలబెట్టారని ఆరోపించారు సెక్రటేరియట్లో ఫైల్స్కు కూడా భద్రత లేదనిపిస్తుందని పట్టాభి అన్నారు వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వమే అని వీళ్ళు తప్పులు బయటపడకుండా ఫేక్ డాక్యుమెంట్లు తగలబెట్టారని అన్నారు పల్నాడు జిల్లాలోని కోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు దీనిపై కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ప్రజాగణం సదస్సు ఈ నెల 6వ తేదీన కోసూరులో విజయవంతం అవడంతో వైసీపీ మూకలు ఈ దాడికి పాల్పడ్డాయని భాష్యం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాగణం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాదులు వాదించడంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్ను నిరాకరించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రాధాకిషన్కు విచారించిన అధికారులు ఈ కేసులో బీఆర్ఎస్ నేత నవీన్ రావు హస్తం ఉన్నట్లు గుర్తించారు దీంతో ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఫోన్ ట్యాపింగ్కు అడ్డాగా నవీన్ రావు గెస్ట్ హౌస్ నిలిచిందని తెలిపారు ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్గా అధికారులు స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఈ గెస్ట్ హౌస్ ఉండడం గమనార్హం
ఒక్క హైదరాబాద్లోనే కాకుండా నల్గొండ, ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం ఫోన్ ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ను అదునుగా తీసుకుని కొందరు పోలీసు అధికారులు బరితెగించినట్లు, వీరిలో కానిస్టేబుల్ నుండి డీసీపీ స్థాయి అధికారి వరకు ఉన్నారని వీరు సెటిల్మెంట్లు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో పలువురు నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. देश में प्रधानी मोदी की सरतूगे व्यक्ति एवरू लेरని बीजेपी राज्यसभा सभ्यु डॉक्टर के लक्ष्मण అన్నారు. कांग्रेस बीआरएस पार्टी पै नि जगह पार्लमेंट एन्निकल संदर्भंगा बीजेपी एन्निकल कमिटी समावेशमैंदि. ई संदर्भंगा मात्लाडुतू मोदी चरिस्मा नुंडि प्रजल दृष्टि मरल्चडानिकि कांग्रेस टीआरएस कुमक्कयानि मंडिपड्डारु. राष्ट्रंलो फोन टैपिंग अंशंपै गवर्नर्नि कलवडंतो पाटु केंद्र होमशाख दृष्टिकि एन्निकल कमिशन दृष्टिकि तीसुकेल्तामन्नारु. कांग्रेस पार्टी पै केंद्र मंत्री किशन रेड्डी फायर अय्यारु. कांग्रेस अधिकारंलोकि वस्ते मल्ली माफिया पालने अनि आरोपिंचारु. कांग्रेस हयांलो 12 लक्षल कोट्ल अविनीति जरिगिंदनि कांग्रेस मेनिफेस्टो हिंदुवुलकु व्यतिरेकमनि मंडिपड्डारु. मोदी मूडोसारि प्रधानिगा प्रमाण स्वीकारं चेयनुन्नारनि किशन रेड्डी चेप्पारु. देश भविष्यत्तु कोसं बीजेपीकि ओटेयालनि कोरारु. नेल्लूरु पार्लमेंट स्थानानिकि वैसीपी अभ्यर्थिगा बरिलो निलिचिन विजयसाईरेड्डिनि गेलिपिंचालनि कोरुतू आयन कुमार्ते नेहारेड्डी नेल्लूरुलो प्रचारं निर्वहिंचारु. वैसीपी महिला नेतलतो कलिसि नगरंलोनि 19वा डिविजन्लोनि पलु प्रांतालनु ఆమె పర్యటించారు. वैसीपी కరపత్రాలను అందజేస్తూ ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేస్తారని, ఆయనకు అండగా నిలిచి ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని, రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నేహారెడ్డి కోరారు. एपी प्रभुत्व सलहादारु सज्जल रामकृष्णारेड्डिपै एपीसीसी चीफ कांग्रेस पार्टी कडप लोकसभा अभ्यर्थि वैएस शर्मला निप्पुलु चेरिगारु. वैएसआर बिड्डनु पट्टुकुनि पेड आर्टिस्ट अंटावा, अधिकार मदं तलकेक्किंदा, मति उंडे मात्लाडुतुन्नावा अनि आग्रहं व्यक्तं चेशारु. नोरि उंदि कदा अनि एदि पडिते अदि मात्लाडिते ऊरुकुनेदि लेदनि हेच्चरिंचारु. नेनु वैएस्के पुट्टलेदनि विजयम्मनु अवमानपरिचारु. एम मी इंट्लो आडवाळ्ळु लेरा अनि प्रश्निंचारु. सज्जल सलहादारुगा उंडडं जगन चेसुकुन्न कर्म अन्नारु. नन्नु पेड आर्टिस्ट अनि सज्जल अंटुन्नारु. नुव्वु नी कोडुकु पेमेंट तीसुकुनि नन्नु सुंतनु नाना रकालुगा हिंसिंचारु. नुव्वु नी कोडुकु कलिसि सोशल मीडियालो मापै दुष्प्रचारं चेशारु. मी इंट्लो आडवाळ्ळु कूडा पेड आर्टिस्टुला, मेमु अंत पेद्द माटलु माट्लाडलेम, माकु संस्कारं उंदन्नारु. मंत्री नारायणस्वामी एम चेसिना अदो संचलनमे. अप्पुडप्पुडु इला वार्तलो निलुस्तुंटारु. ताजागा चित्तूरु जिल्ला वेदुरुकुप्प मंडलंलो एन्निकल प्रचारंलो पाल्गोन्नारु. कुमार्ति कृपालक्ष्मी पोटी चेस्तुन्न गंगाधर नेल्लूरु नियोजकवर्गंलो इंटिंटि प्रचारंलो पाल्गोन्नारु. ई प्रचारंलो आयन कार्यकर्तलतो कलिसि नृत्यं चेशारु. पल्नाडु जिल्ला पेदकूरुपाड नियोजकवर्गंलोनि क्रोसूरुलो तेलुगुदेशं पार्टी कार्यालयं दहनंपै एम्मेल्ये नंबूरु शंकरराव स्पंदिंचारु. टीडीपीकि चेंदिन वारे कुट्रलु चेशारनि, अन्नि विषयालु विचारणलो बयटपडतायन्नारु. दोषुलु ए पार्टीकि चेंदिन वारैना कठिनंगा शिक्षिंचालनि डिमांड् चेशारु. पेदकूरुपाड नियोजकवर्गं प्रशांततकु मारु पेरु. तेलुगुदेशं अभ्यर्थि भाष्यं प्रवीण् वच्चिन तर्वात दाडुलु दौर्जन्यालु पेरिगायनि आरोपिंचारु. ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి జారీ చేసిన ఆదేశాలపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇంటింటికి ప్రచారం కరపత్రాల పంపిణీ ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉపాధి అవకాశాలు లేక నెలకు 3000 నిరుద్యోగ భృతి అందిస్తా ఉన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప యువతకు మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000, ప్రతి రైతుకు ఏటా 20000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు చినరాజప్ప. జగన్ అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ఆరవ శ్రీధర్ పేరును ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ రోజు నుంచి ఆయన ఉత్సాహంగా ప్రచారం ముమ్మరం చేశారు. ఇవాళ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఆరవ శ్రీధర్ రెండో రోజు ప్రచారం జోరుగా సాగింది. ఇక రెండో రోజు చిట్వేల్ మండలం అనంపల్లి చెరపల్లి గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించారు. శ్రీధర్ను గ్రామస్తులు పూలమాలలు వేసి సత్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లి నుంచి పోటీ చేస్తున్నట్లు కొండా నరేంద్ర ప్రకటించారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు మరో స్వాతంత్ర ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రజలకు అండగా తాను ఉంటానన్నారు. ప్రజలను కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు తన్ను దాటాలంటున్నారు.
దాటాలని ఆయన చెప్పారు। बीजेपी प्रभुत्व नल्ल चट्टालनु तीसुकोच्ची रैतुलनु नट्टेट मुंचिते अधिकारंलो उन्नप्पुडु बयटकु रानि केसीआर ओक ओटमितो फाम हाउस दाटाडनि केवलं लिक्कर स्कैम फोन टैपिंग इश्यूलनु पक्कदारि पट्टिंचेंदुकु रैतुल पेरुतो नाटकं आडुतुन्नाडनि मंत्रुलु श्रीधर बाबू सीतक्क मंडिपड्डारु। राष्ट्र प्रजलु अन्नि गमनिस्तुन्नारनि एन्निकल्लो बीआरएस ओक्क सीटु कूडा गेलवदन्नारु। राष्ट्र प्रभुत्वं प्रजा संक्षेम कोसम पालसील रूपंदिस्तुन्नट्लु सांस्कृतिक रंगानिकि सैतं प्रत्येक पालसी अवसरमनि सांस्कृतिक रंगानिकि चेंदिन पलुवुरु प्रमुखुलु अभिप्रायपड्डारु। हैदराबाद नगरंलोनि पोट्टि श्रीरामुलु तेलुगु वर्सिटीलो सांस्कृतिक रंग प्रमुखुल राउंड टेबल समावेशं जरिगिंदि। सांस्कृतिक रंग पुरोगतिकि कॉर्पोरेशन एर्पाटु अवसरमनि समावेशंलो वक्तलु अभिप्रायपड्डारु। सिकिंद्राबाद कंटोनमेंट नियोजकवर्गंलोनि तिरुमलगिरिलो बोरा मुस्लिंलु एर्पाटु चेसिन इफ्तार विందులో मल्काजगिरी पार्लमेंट बीजेपी अभ्यर्थि ईटेल राजेंद्र पाल्गोन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू मानव संबंधालकु कुलालतो मतालतो प्रांतालतो संबंधं लेदनि निरूपिंचिन समाजं बोरा समाजं अनि पेर्कोन्नारु। सुमारु 1000 कुटुंबालु निवसिस्तुन्न ई प्रांतंलो इप्पटिके वारि इळ्ळल्लो वंटलु वंडुकोकुंडा ओकै दग्गर वंट वंडुकोनि भोजनं चेस्तू उम्मडि कुटुंबंला जीवनं कोनसागिस्तुन्नारनि चेप्पारु। विजेता सूपर मार्केट्स 25 वसंताल पूर्ति चेसुकुन्न संदर्भंगा हैदराबाद विजयोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा हेरिटेज एग्जिक्यूटिव डायरेक्टर नारा ब्राह्मणि स्थानिक एमएलए अरकपुडि गांधी विजेता सूपर मार्केट्स चेयरमैन जगन्मोहन राव हाजरै ज्योति प्रज्वलन चेशारु। खम्मं जिला वैरा रिजर्वायर सदर्शन पंचायती राज प्रिंसिपल सेक्रेटरी संदीप कुमार सुल्तानिया सदर्शन रिजर्वायर प्रस्तुत नीति मट्टं एंत मेर उ जिला कलेक्टर बीपी गौतम ने अड़ी तेजुक वेसवकालं त्रागुनीटि इब्बंदुलु लेकुंडा एंत मेर तागुनीरु अवसरं उंदो निवेदिकलु पंपिंचालनि इरिगेशन मिशन भगीरथ अधिकारुलनु आदेशिंचारु। విజయవాడలో కృష్ణా రిటర్నింగ్ వాల్ అభివృద్ధిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది। రిటర్నింగ్ వాల్ అభివృద్ధిని టీడీపీ వైసీపీ ఎవరికి వారు తమ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారు। టీడీపీ హామీలోనే రిటర్నింగ్ వాల్ కు నిధులు మంజూరయ్యాయని టీడీపీ నేతలు చెప్తున్నారు। జగన్ వచ్చిన తర్వాతే నిధులు కేటాయించి రిటర్నింగ్ వాల్ నిర్మించినట్లు చెప్తున్నారు। ఇలా రెండు పార్టీలు ఈ రిటర్నింగ్ వాల్ అభివృద్ధిపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు। नेल्लूर जिल्लालो ओ प्रभुत्व पाठशालालो कोंदरु विद्यार्थुलु अदे बडिलो कूलीलुगा मारारु। कलिगिरि मंडलं चिन्न अन्नलूरु प्रभुत्व पाठशालालो घटन चोटु चेसुकुंदि। स्कूल हेडमास्टर सत्यनारायण रेड्डी नाडु नेडु पथकं किंद प्रारंभिंचिन निर्माण पनुलनु विद्यार्थुलतोने चेस्तुन्न विषयं वेलुगुलोकि वच्चिंदि। विद्यार्थुलतो इसुक सिमेंट तट्टलु मोयिस्तू गोड्डु चाकि चेपिस्तुंडगा कोंदरु वीडियोलु तीसि षेर् चेयडंतो कूडा कलकलं रेप्तुन्नायि। कोद्दि रोजुलुगा पाठशालालो जरुगुतुन्न घटनपै तल्लिदंड्रुलु बग्गुमंटुन्नारु। రాజన్న సిరిసిల్ల జిల్లా దేవాదాయ శాఖ భూముల వివాద నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టారు। ఈ నేపథ్యంలో అఖిల పక్ష నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు। దేవాదాయ శాఖ భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు। దేవాలయాలకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే సిరిసిల్లలో ఈ రెండు పార్టీలు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు। ఇవాల సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు। బీఆర్ఎస్ హయాంలో చేనేతలకు ఇచ్చిన ఆర్డర్ల కంటే ఎక్కువ ఇస్తామని నేతన్నలకు పని కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు। రాష్ట్రంలో గత ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని అయినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు। 4 నెలల్లో సిరిసిల్ల నేతన్నలకు 120 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు। చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు। కొందరు చేనేత కార్మికులను రెచ్చగొడుతున్నారని సవాల పేరు మీద రాజకీయాలు చేయకండని హెచ్చరించారు। మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రహీల్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు। దీంతో న్యాయస్థానం అతడికి నెల 22 వరకు కస్టడీ విధించింది। పోలీసులు రహీల్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు। గతేడాది ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేసిన రహీల్ అనంతరం కొందరు పోలీసుల సహకారంతో అధికారులకు దొరకకుండా విదేశాలకు పారిపోయాడు। ఇటీవల ఇండియాకు వచ్చిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు।
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపింది. ఏలూరు జిల్లాలోని కలపరు టోల్గేట్ దగ్గర అధికారులు 50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీస్ సంస్థ ద్వారా చెన్నై నుండి అమలాపురంకు ఒక వాహనంలో ఒక డ్రైవర్ మరో వ్యక్తి తీసుకెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో భాగంగా ఆపి తనిఖీలు చేయగా ఈ ఆభరణాల విషయం వెలుగుచూసింది. 12 కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాల సంబంధించి కూడా అన్ని రకాల బిల్లు ఉన్నాయా లేదా అని ఐటీ జీఎస్టీ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రగతినగర్ బతుకమ్మ కుంట వద్ద ఓ యువకుడు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ యువకుడిని మృతుడు 26 ఏళ్ల తేజస్ పాత నేరస్తుడిగా గుర్తించారు. జైలు నుంచి విడుదలై వచ్చిన 3వ రోజే అర్ధరాత్రి సమయంలో తేజస్ ఇంటికి బైక్పై వచ్చిన 3 యువకులు పని ఉందంటూ బయటకు తీసుకువెళ్లారు. ఉదయమే శవమై తేలాడు ఆ వ్యక్తి. తేజస్ ను 12 సార్లు కత్తితో పొడిచి ఆపై బండరాయితో మోది చంపేసినట్టు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న గ్యాంగ్ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఆర్సీపురం పోలీస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఈ గ్యాంగ్ను ఆటగట్టించారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 18,50,000 రూపాయల నగదుతో పాటు బ్యాంక్ ఖాతాలో 18,34,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కలిపి 37,84,918 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఓ ఆన్లైన్ యాప్ రూపొందించి ఆ యాప్తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణ గౌడ్, ఉపేంద్ర గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అన్న వివరాలపై విచారణ జరుపుతున్నారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 3 టన్నుల పీడీఎస్ బియ్యం, 1,600 లీటర్ల రిఫైండ్ ఆయిల్, దాదాపు 1,30,00,000 నగదును పట్టుకున్న రావులపాలెం పోలీసులు. ఎన్నికల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులో తనిఖీల సందర్భంగా ఎస్ఓటీ పోలీసులు వాటిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. పీడీఎస్ బియ్యాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్టు గుర్తించారు. బియ్యం సీజ్ చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు రావులపాలెం సీఐ సిహెచ్ ఆంజనేయులు. పట్టుకున్న 130,000కు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని, ఆ నగదును జిల్లా త్రిమేన్ కమిటీకి పంపించామని, రిఫైండ్ ఆయిల్ కి సంబంధించి స్థానిక తహసీల్దార్కు సమాచారం ఇచ్చామన్నారు సీఐ సిహెచ్ ఆంజనేయులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి పుంగనూరు జాతీయ రహదారిలో ఆటోను కారు ఢీకొనడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు మదనపల్లి రూరల్ మండలం టేకుపాలెంకి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్ వాసవీనగర్లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్య శివలక్ష్మిపై అనుమానంతో ఆమెను భర్త శివమోహన్ శర్మ దారుణంగా హత్య చేశాడు. భార్య శివలక్ష్మిపై అనుమానంతో గొడవ పడిన శివమోహన్ శర్మ ఆమెను పదే పదే కొట్టడంతో చెవి, నోటి నుండి రక్తస్రావంతో కుప్పకూలిపోయింది. ఇక ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న కుమారుడు శివసాయి గణేష్కి సమాచారం ఇచ్చి శివమోహన్ శర్మ పారిపోయాడు. కుమారుడు శివసాయి గణేష్ నుంచి సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులకు హుటాహుటిన వారి ఇంటికి వెళ్లి చూడగా శివలక్ష్మి చనిపోయి కనిపించింది. వరంగల్ జిల్లా పడమరకోట ఏరియాలో ఓ యువకుడు 3 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. మధ్యమత్తులో బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా చిన్నారి అరుపులు విన్న స్థానికులు యువకుడిని పట్టుకుని చితకబాది మిల్స్ కాలనీ పోలీసులకు అప్పచెప్పారు. తాను కిడ్నాపర్ కాదని, బాలిక ముద్దుగా ఉందని దగ్గరకు తీసుకున్నారని యువకుడు బుకాయిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి కూడా ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సద్దుల అనిరుద్ధ్ బుల్లెట్ పై వెళ్తుండగా వేగంగా వచ్చిన డీసీఎం డీ కొట్టింది. బుల్లెట్ పై నుంచి ఎగిరిపడ్డ అనిరుద్ధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మృతుడు అనిరుద్ధ్ హాస్టల్లో ఉంటూ మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో చదువుతున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కుందన్పల్లి గ్రామం వద్ద బైక్ డీసీఎం డీ కొనడంతో కూడా బుల్లెట్ బండి నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయమని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి 173,000 రూపాయలు కాజేశాడో కేటుగాడు. ఈ ఘటన మేడ్చల్ పిఎస్ పరిధిలో జరిగింది. కూడూరు గ్రామానికి చెందినటువంటి వర్గంచి పుణ్యవతి జనవరి 27వ తేదీన మేడ్చల్ పట్టణంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి అక్కడే ఉన్న ఓ యువకుడిని తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇవ్వమని కోరింది. అతడు 4,000 డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బీఐ బ్యాంకు చెందిన ఏటీఎం కార్డు ఇచ్చాడు. తస్కరించిన ఏటీఎంతో కార్డుతో విడతల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న దాదాపు 173,000 రూపాయలు కాజేశాడు. కాగా గత 4 రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకు వెళ్లి డబ్బులు విత్డ్రా కోసం ప్రయత్నించగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ గురైన పుణ్యవతి మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది.